నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరుత దాడిలో నాలుగు మేకలు ఆవుమృతి భయాందోళనకు గురవుతున్న ప్రజలు. సెప్టెంబర్ 13న రాష్ట్ర వ్యాప్త ఆశా వర్కర్ల ఆందోళన జయప్రదం చేద్దాం. కామనూరు శ్రీనివాసరెడ్డి. టీడీపీ కార్యకర్త గంగయ్య ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్న టీడీపీ నాయకులు బుడుమాల పోలిరెడ్డి. బిఐ నెట్వర్క్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లతో సంబరాలు. విజయనగరం జిల్లా గొర్ల మండలం కొండ కంట్రేడ్ గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం. చిరుత దాడిలో నాలుగు మేకలు రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని ప్రాణాలు కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. సెప్టెంబర్ 13న రాష్ట్ర వ్యాప్త ఆశా వర్కర్ల ఆందోళన జయప్రదం చేద్దామన్నారు కామనూరు శ్రీనివాసరెడ్డి. కడప జిల్లాలోని రామాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంలో ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినా విజయవంతం చేసేది ఆశా వర్కర్లేనని, నిన్న జరిగిన మెగా వ్యాక్సిన్ జయప్రదం చేయడంలో ఆశా కార్యకర్తల కృషి చాలా ఉందని అన్నారు. పగలనక రాత్రనక కష్టపడితేనే అవి లబ్ధిదారులకు అంది ప్రభుత్వాలకు మంచి పేరు తెస్తున్న ఆశా వర్కర్ల జీవితాలు మారడం లేదని, సెప్టెంబర్ 13 రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సన్నద్ధం కావాలని కామనూరు శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అదనం పని చేపించుకుంటారా? అదనం పనికి అదనం వేతనాలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఇవాళ ఆశా కార్యకర్తలందరూ కూడా తీసుకెళ్లి గ్రామ సచివాలయం అప్పచెప్పడం వల్ల చాలా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ టార్గెట్ కోసం రెయిన్బోలు పనిచేసినా కూడా గ్రామీణ ప్రాంతాలలో అక్కడున్న ప్రజానికం చైతన్యం కావడం లేదు. కాబట్టి అది ప్రభుత్వం యావత్తు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా బాధ్యత తీసుకొని జయప్రదం చేస్తే వ్యాక్సిన్ జయప్రదమైన అవుతుందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆశా కార్యకర్తలకు ప్రధానమైన డిమాండ్స్ అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనేక సర్వేలు వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా ఆశా కార్యకర్తలు చేపించుకుంటున్నారు. వేతనాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా కేంద్రం పరిధిలో ఉన్నారు కాబట్టి కేంద్రం దగ్గర నుంచి వేతనాలు తెచ్చుకోవడం చేస్తున్నారు. ఇది సరైనది కూడా కాదని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి ప్రధానంగా ఇవాళ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లి గ్రామం టీడీపీ కార్యకర్త గంగయ్య ఇటీవల ఎన్నెముక సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం బెంగళూరు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ మండల నాయకులు ముడుమాల పోలిరెడ్డి పరామర్శించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడే గంగయ్యకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన గంగయ్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముడుమాల పోలిరెడ్డి మాట్లాడుతూ గంగయ్య పార్టీ కోసం కష్టపడే వ్యక్తి అని, అదేవిధంగా ఒకసారి ఎంపీటీసీగా మరోసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయి ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయరామరెడ్డి, బాలగా నారాయణ, శిర్రయ్య, ఎర్రంపాలి దావీదు తదితరులు పాల్గొన్నారు. అంటే పైన నరాలు చెట్టు కావాలి, చెట్టు నరాలు కాలం నుంచి చెట్టు అందుకే నేను ఇక్కడ యాడికి వద్దులేదు. నువ్వు అడిగే కడప జిల్లా బ్రహ్మంగారిమఠం విఐ నెట్వర్క్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లతో సంబరాలు జరుపుకున్నారు విఐ నెట్వర్క్స్ ఎస్ఏఎం టీఎస్ఎంలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐడియా, వొడాఫోన్ రెండు నెట్వర్క్లు విఐ నెట్వర్క్స్గా మారి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తమ కస్టమర్లతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా విఐ నెట్వర్క్స్ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ ఏఎస్ఎం, నాగార్జున రెడ్డి టీహెచ్ఎం, పత్తి రమేష్, మండల డిస్ట్రిబ్యూషన్స్ మరియు ఈనాడు విలేకరి సుదర్శన్ రెడ్డి, శివ, చిరంజీవి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. మాస్ పెట్టుకోలేదు.
విశాఖ జిల్లా బీజేపీ నాయకులు వినాయక చవితి పందిళ్లకు అనుమతి కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో పోలీసులు బీజేపీ నాయకులను మహిళా నాయకురాలని ఇష్టం వచ్చినట్లు ఈడ్చుకు వెళ్లారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని వారు బాధపడ్డారు. హిందువుల తొలి పండుగకు అనుమతి అడగడానికి కలెక్టర్ కార్యాలయానికి వస్తే ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ నాయకులు విమర్శించారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలేరుపాడు మండలంలోని మద్దిగట్ల గ్రామం వద్ద ఉన్న జామాయిల తోట వద్ద మేకల కాపరులు సుమారు 3,000 గొర్రెలతో నివసిస్తున్నారు. అకస్మాత్తుగా ఒకేసారి వరద నీరు రావడంతో నీటిలోనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వేలేరుపాడు ఎస్ఐ షాదిక్ తన సిబ్బందితో గ్రామస్తులతో కలిసి నీటిలో చిక్కుకున్న గొర్రెలకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడారు. గొర్రెలకు గొర్రెల కాపరులు ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడినందుకు పోలీసు సిబ్బందికి గొర్రెల కాపరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో హెడ్ కానిస్టేబుల్ దానియేలు, సత్యనారాయణ, రైటర్ గంగాప్రసాద్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ బాటిళ్ల మాటన వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 3,46,500 విలువ చేసే 11,550 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 5,00,000 విలువ చేసే ఒక బొలెరో వాహనాన్ని కడప జిల్లా బద్వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం బద్వేలు అర్బన్ సిఐ రామచంద్రకు పొగాకు గుట్కా అక్రమ రవాణా సమాచారం మేరకు సిఐ రామచంద్ర, ఎస్ఐలు వెంకటరమణ, శ్రీకాంత్ మరియు సిబ్బందితో కలిసి బద్వేలు టౌన్ మైదుకూరు రోడ్లోని చెన్నంపల్లి మిట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మైదుకూరు వైపు నుంచి బద్వేలు టౌన్ వైపు వాటర్ బాటిల్ లోడుతో వస్తున్న మహేంద్ర బొలెరో మ్యాక్సీ ట్రక్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో వాటర్ బాటిల్ మాటన అట్టపెట్టెలు అక్రమంగా తరలిస్తున్న 3,46,500 రూపాయలు విలువ చేసే 11,550 నిషేధిత గుట్కా ప్యాకెట్లను, 5,00,000 విలువ చేసే ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందరు కనపడుతున్నారా లేదా? బాగా వచ్చినాడు రౌండ్ ఆఫ్ చేసి మళ్ళీ మగాన్ని. మన్యంలో భారీ వర్షం కురవడంతో వంతెన కొట్టుకుపోయింది. తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వర్షం ఏకధాటిగా కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చింతూరు మరియు బీఆర్పురం మండలాల మధ్య పూర్తిగా రాకపోక నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని ఏజీ కోడేర్ మరియు జల్లివారిగూడెం మధ్య ఉన్న చంద్రవంక వాగు ఉదయం కురిసిన వర్షానికి పూర్తిగా సాయంకాలం వరకు ఏకధాటిగా పడుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి పొంగి పొర్లుతున్నాయి వరద నీరు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగిత్యాల ధర్మారం, జగిత్యాల ధర్మపురి, జగిత్యాల పెగడపల్లి, రాయికల్, కోరుట్ల, పేమురువాడ, కోరుట్ల రహదారులను అధికారులు మూసివేశారు. ప్రజలు ఈ మార్గాల గుండా వెళ్ళడానికి ప్రయత్నించొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోట నుండి అంకాలపాడు జలపవారిగూడెం మీదుగా కళ్లచెరువు వరకు ఉన్న ప్రధాన రహదారి పెద్ద పెద్ద గోతలతో చెరువులను తలపిస్తోంది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడడంతో చిన్న వర్షం వచ్చినా గుంటలో నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు, గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తవలస మండలంలో గల బియ్యంపేట గ్రామంలో బాలయోగి గురుకుల బాలికల కళాశాలలో దిశ యాప్ గురించి సిఐ బాలసూర్యారావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాలసూర్యారావు, అప్పారావు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఇళ్లలోనే జరుపుకోవాలని, పూజా సామగ్రి కోసం ఎవరైనా బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పారు. వినాయక చవితి సందర్భంగా కొత్త వలస ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే వినాయక చవితి జరుపుకొని కోవిడ్ నుండి రక్షించుకోండి. అదేవిధంగా కోవిడ్ వ్యాప్తి కూడా లేకుండా చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించండి. సైదులన్న, సలామన్న, మమ్మలను కాపాడన్న ఏసీఐ న్యూస్ విస్సన్నపేట స్థానిక మండల కేంద్రంలో సుదీర్ఘకాలంగా విద్యనందిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలో గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ సైదులు మానివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ చైతన్య విద్యా సంస్థలో కరోనా సమయంలో గత విద్యా సంవత్సరంలో ప్రిన్సిపల్గా సైదులన్న పనిచేశారని, ఆ సమయంలో తమ పిల్లల ఫీజులు జమ చేశామని తల్లిదండ్రులు తెలిపారు. ఆయన మానివేసిన అనంతరం నూతనంగా జాయిన్ అయిన ప్రిన్సిపల్ విద్యార్థులు విద్యా సంస్థల రికార్డు నందు ఫీజు కట్టినట్లు ఎలాంటి సమాచారం లేదని, జీరో బ్యాలెన్స్ ఉందని చెబుతూ నూతన ప్రిన్సిపల్ ఫీజులు కట్టాల్సిందే అని చెప్పడంతో గతంలో తాము కట్టిన రసీదులు చేతపట్టుకుని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. సైదులను పిలిపించాలని, తమను కాపాడగలిగే దేవుడు ఆయనేనని విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పశ్చిమ కృష్ణా నాయకులు నాయకత్వం వహించారు. కట్టనట్టు ఆన్లైన్లో చూపిస్తుందంటో రసీదులు ఇవి కాదు, మీరు వేరే రసీదులు ఇసిరమన్నాం. ఇసిరపేట శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించిన రసీదులు ఇవి, మరి ఈ రసీదులు ఇచ్చున్నారు. మరి గతంలో ఏం జరిగింది ఏంటనేది ఆ స్కూల్ యాజమాన్యం తెలుసుకోవాలి, దాని మీద వాళ్ళు కింద మీద పడాలి. కానీ ఈరోజు తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పెట్టి ఫీజులు కట్టినా కట్టలేదని చెప్పేసి, మీరు కడితేనే మీకు టీసీలు ఇస్తామని టీసీలు ఇవ్వట్లేదు, కట్టినటువంటి పిల్లల విద్యార్థులకి మీరు కట్టకపోతే స్కూల్కి రావద్దని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి విద్యార్థుల మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కరోనా కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇంట్లో రూపాయలేక ఇబ్బంది పడుతూ ఉంటే కట్టిన ఫీజులు కట్టలేదని చెప్పేసి యాజమాన్యం తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం ముందు వెంటనే స్పందించి విద్యార్థులు కట్టిన ఫీజులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విద్యార్థులతో పేరెంట్స్. హిందువుల ఆరాధ్య దైవమైన గణేష్ ఉత్సవ వేడుకలు జరుపుకునేందుకు కోవిడ్ నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వాలని వారు నిరసన చేపట్టారు. ఈ మేరకు వారు స్థానిక తహసీల్దార్ హమీద్కు వినతి పత్రం సమర్పించారు. ముచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందువుల ఆరాధ్య దైవమైన గణేష్ ఉత్సవ వేడుకలు జరుపుకునేందుకు కోవిడ్ నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వాలని వారు నిరసన చేపట్టారు.
ఈ మేరకు స్థానిక తహసీల్దార్ హమీద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాళ్లకు ఆర్టీసీలకు అన్ని వివాహాలకు అనుమతి ఇస్తున్నప్పుడు వినాయకుని ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. కోవిడ్ నిబంధనలతో కూడిన అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. అదేవిధంగా అనేక హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో దాదాపుగా వారం 10 రోజుల నుండి ధర్నాలు నిరసనలు ర్యాలీలు జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా కేవలం హిందూ వ్యతిరేక పరిపాలన మాత్రమే సాగిస్తూ రాష్ట్రంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాలకి ఎక్కడా కూడా గౌరవాన్ని ఇవ్వకుండా వారు జిల్లా గిద్దలూరు మండలంలో కొమరోలు గ్రామం వైపు ప్రయాణించే రూట్లో ఆటో డ్రైవర్లు ఆటో సీరియల్లో నేను ముందంటే నేను ముందని వాదనలు ఆడుకోవడం వల్ల ఇరువురు మధ్య ఆటో సీరియల్ కోసం కొట్టుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఓ ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కోవిడ్-19కి హోమియోపతి ఆర్సెనిక్ ఆల్బ 30 మందు ద్వారా నివారణ చేయొచ్చని ఆయుష్ కమిషనర్ రాములు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో వెలుగొండ బాలయోగి గురుకులంలో ప్రిన్సిపల్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో హోమియో మందులను పిల్లలకు పంపిణీ చేశారు. పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. హోమియో మందులను పంపిణీ చేసిన ఆయుష్ కమిషనర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దస్తకైతే 3 రోజులు వాడాల్సి వస్తుంది. 4 పిల్స్ వేసుకోవాలా, పిల్స్ని టచ్ చేయకూడదు చేత్తో. మామూలుగా హోమియో మెడిసిన్ అంటే ఏంటంటే షుగర్ పిల్స్ ఇవి, దీనిపైన మెడిసిన్ కోటింగ్ ఉంటుంది అంతే. నువ్వు చేత్తో తగిలితే ఏమవుతుందంటే దానిపైన ఉండేటువంటి కోటింగు సో చేతి కంటుకుంటుంది, మీరు కింద దాని ఎఫెక్ట్ ఉండదు కాబట్టి చేత్తో తగలకుండా వేసుకోవాలా. విశాఖలోని గాజువాక గంగవరం రహదారిలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. ఆటోలో ఉన్న వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి. హోటాహోటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.